విషయంలో బీజేపీ వెనుకబడటంపై ఇటీవల సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ మన పార్టీని ముంచేసిందని అన్నారు. జూలై 14న బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు యోగికి రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ యోగి గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? యోగిని తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? రెండు వేల 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ 2024లో మాత్రం ఆ సక్సెస్ను తిరిగి అందుకోలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో అధికార బీజేపీ కంటే ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాల్ని కవిసం చేసుకుంది. అనేక కీలక స్థానాల్లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరికి అయోధ్య రామాలయం కట్టిన స్థానంలోనూ ఓటర్లు చిన్నచూపే చూశారు. ఇలా యూపీలో బీజేపీ వైఫల్యంతో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే వాటిలో అతి ముఖ్యమైన పరిణామం, ఈ ఫలితాల ప్రభావం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితంపై పడ్డం. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ముందు వరకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తర్వాత కొన్ని రాజకీయ వర్గాలు యోగి ఆదిత్యనాథ్ను భవిష్యత్తు జాతీయ నాయకుడిగా చూడడం మొదలుపెట్టాయి కూడా. కానీ ఇప్పుడు బీజేపీ వైఫల్యానికి యోగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. March 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్ సీఎంగా మారడమే అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. నాటి బీజేపీలో కీలక నేతలుగా ఉన్న కేశవ ప్రసాద్ మౌర్య, లక్ష్మీకాంత్ బాజ్పాయ్, మనోజ్ సిన్హా, దినేష్ శర్మ వంటి 5 పేర్లు సీఎం సీటుకి పోటీలో ఉంటే అది యోగి ఆదిత్యనాథ్కు దక్కింది. 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి యోగి బలమైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఓబీసీ కోణం నుంచి చూస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ ప్రసాద్ మౌర్య బలమైన నేతగా స్థిరపడ్డారు. అయినా తీవ్రమైన చర్చల తర్వాత యోగి సీఎంగా సీటెక్కారు. సైద్ధాంతిక పరంగా కరడుగట్టిన హిందుత్వ విధానాల వైపు వెళ్లడానికి బీజేపీలో ప్రయత్నాలు జరుగుతున్న ఆ సమయంలో దానికి యోగి సరిగ్గా సరిపోయేలా కనిపించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు యూపీలో బ్రాహ్మణ ఓటుకు స్టేక్ పెరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సమయంలో బ్రాహ్మణ వర్గం ఓట్ల కోసం యూపీలో పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. యూపీ జనాభాలో 12% వరకు బ్రాహ్మణులున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 20% పైగా ఓట్ షేర్తో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. గతంలో కారణాలేవైనా బ్రాహ్మణ ఓటు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత బ్రాహ్మణ ఓటు మాయావతి చేసిన సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగంలో భాగంగా బీఎస్పీ వైపు, చివరికి 2017 ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపింది. అయితే గడిచిన సంవత్సరాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణుల్ని దూరం చేసుకుందనే కామెంట్లొచ్చాయి. దీనికి తోడు యోగి పాలనాకాలంలో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే సహా చాలా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు హత్యకు గురయ్యారు. నిజానికి గ్యాంగ్స్టర్ వికాస్ దూబే హత్యకు కులానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రతిపక్షాలతో పాటుగా బీజేపీలోని యోగి వ్యతిరేక వర్గం ఆ హత్యను కూడా బ్రాహ్మణ ఖాతాలో వేసి రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజానికి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. అయితే యూపీలో ఎన్నికల ఫలితాల్ని మార్చేసే బ్రాహ్మణ వర్గాన్ని మచ్చిక చేసుకోవడం కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద్ని పార్టీలోకి తెచ్చుకుంది. నిజానికి జితిన్ ప్రసాద్ గతంలో యోగి పాలనలో బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. బ్రాహ్మణ చేతన పరిషత్ పేరుతో జిల్లాల్లో పర్యటించి ప్రతి జిల్లాలోనూ 20 క్రియాశీల సభ్యులతో పరిషత్ శాఖల్ని ఏర్పాటు చేశారు. వారంతా ఆయా జిల్లాల పరిధిలో ఇబ్బందుల్లో ఉన్న బ్రాహ్మణుల్ని ఆదుకుంటూ బ్రాహ్మణ రక్షణ, ఐక్యత లక్ష్యంగా పనిచేయడానికి ఉద్దేశించినవారు. కాగా యోగి మంత్రివర్గంలో బ్రాహ్మణ మంత్రులు తక్కువగా ఉన్నారనే విమర్శలు గతం నుంచి కొనసాగుతున్నాయి. వీరిలో ఎవరూ కూడా యోగి సన్నిహితులు కాకపోవడం మరో కోణం. దీంతో యోగి తమని అణిచివేస్తున్నారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో పేరుకుపోయింది. బీజేపీ బ్రాహ్మణ ఓటు బ్యాంకుతోనే సీటు గెలుచుకుందని సీఎం యోగి దాన్నెప్పుడూ పట్టించుకోలేదన్న అభిప్రాయం బ్రాహ్మణ సామాజిక వర్గంలో బలంగా నాటుకుపోయింది. నిజానికి యోగి ఆదిత్యనాథ్ ఇన్నింగ్స్ అనూహ్యమైన పరిస్థితుల మధ్య సంచలనంగా ప్రారంభమైంది. దేశంలో మోదీ, యూపీలో యోగి అనే నినాదంతో యోగి సీఎం సీట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే యూపీ సెక్రటేరియట్ అనుబంధ భవనాలకి కాషాయ రంగు వేశారు. తర్వాత ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. దాని ప్రకారం మతాంతర వివాహం లేదా మతమార్పిడికి కనీసం 2 ముందు జిల్లా మ్యాజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. ఇలా హిందుత్వ ఇమేజ్ని బలపరిచే అనేక నిర్ణయాలు తీసుకున్నారు యోగి. అయినప్పటికీ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగిని తప్పించే సమయం ఆసన్నమైందని కేంద్రం దాదాపు నిర్ణయించుకుందనే కామెంట్లొచ్చాయి.
కానీ ఆ తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలో బీజేపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత రాష్ట్రంలో బుల్డోజర్, ఎన్కౌంటర్ అనే కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. బుల్డోజర్ యోగి ఐడెంటిటీగా మారింది. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యోగిని అనుసరించారు. పార్టీలోనూ యోగి స్థాయి పెరిగి జాతీయ స్థాయి నాయకుడిగా కనిపించడం మొదలైంది. అయితే కాలం మారింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన క్యాంపెయినర్గా యోగి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. ఇప్పుడు యోగిని టార్గెట్ చేయడానికి రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు కేంద్రంలో అధిష్టానానికి కూడా ఛాన్స్ దొరికినట్టయిందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ యూపీ ఎన్నికల ఫలితాలని జీర్ణించుకోవడం బీజేపీ నాయకత్వానికి కష్టంగా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా యూపీ పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఫలితాలొచ్చినా యూపీలో ఎందుకు రాలేదనే విశ్లేషణలు పెరిగాయి. దీనికి తోడు ఎప్పటినుంచో పార్టీ అగ్రనాయకత్వానికి యోగి ఆదిత్యనాథ్కు మధ్య ఉన్న విభేదాలు కూడా ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాల తర్వాత యోగి ఆదిత్యనాథ్కు జాతీయ స్థాయిలో అవకాశాల గురించి కూడా పార్టీలోని కొన్ని వర్గాల్లో చర్చలు జరిగాయి. బీజేపీలో తర్వాతి తరం నాయకుడిగా యోగి మారతారనే టాక్ వినిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలోని కొంతమంది అగ్రనాయకులు యోగిని తప్పిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2 సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి ఓ మీడియా సమావేశంలో ప్రసంగించిన కేజ్రీవాల్ 2025 సెప్టెంబర్ 17 ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండిన రోజున అమిత్ షా భారత ప్రధాని అవుతారని అన్నారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ని ఉత్తరాది నుంచి తొలగిస్తారని కూడా జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 నెలల్లోనే యూపీ ముఖ్యమంత్రిని తొలగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు లోక్సభ ఫలితాలు వెలువడిన 4 రోజుల నుంచే యూపీలో లుకలుకలు మొదలయ్యాయి. అధికార బీజేపీలో స్పష్టమైన చీలికతో యూపీ రాజకీయాలు రసవత్రంగా మారాయి. కేజ్రీవాల్ చెప్పిన 2 జోస్యాల్లో 1 నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. చివరికి ఏమవుతుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.